వరస్ట్ అంటే వరస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు ఈ హోటల్లో. వాష్రూమ్ లో చూడండి వాటర్ ఎలా వస్తున్నాయి, బ్లాక్ కలర్ లో. రిసెప్షన్ లో ఉండే అతన్ని పిలిచి చూపిస్తే కోస్టల్ ఏరియా కదా, వాటర్ కొంచెం అలానే ఉంటాయంట. ఏమనాలి వాడిని, ఇంకా ఈ వాటర్ తో స్నానం చేస్తే ఇంకంతే పరిస్థితి. ఇవన్నీ కూడా చేపలు పట్టే బోట్లే. ఈ బోట్స్ లో బోట్ రైడింగ్ కూడా వెళ్ళొచ్చు, సముద్రం మధ్యలో వరకు అయితే తీసుకెళ్తారంట. ఇంకా ఫైనల్లీ రీచ్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినా సూర్యలంక బీచ్ కి అయితే రీచ్ అయిపోయాం. దీన్నే బాపట్ల బీచ్ అని కూడా అంటారు. ఈ బీచ్ ని ఆంధ్రాలో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ పాపులర్ బీచ్ అని అయితే చెప్పొచ్చు. అండ్ హైదరాబాద్ కి అత్యంత దగ్గరలో ఉన్న బీచ్ కూడా ఇదే. హైదరాబాద్ నుండి బాపట్ల ఓ 300 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బాపట్ల టౌన్ నుండి ఈ సూర్యలంక బీచ్ ఓ 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ బీచ్ కి దగ్గరలోనే చీరాల బీచ్ కూడా ఉంది అంట, అది కూడా చూపిస్తా. చాలా మంది ఆ బీచ్ కూడా వెళ్తున్నారు. ఇక్కడ నుండి ఓ 20 కిలోమీటర్స్ అంతే. ఈ సూర్యలంక బీచ్ నుండి చీరాల బీచ్ వెళ్లే దారిలో ఇంకో బీచ్ అయితే ఉంటుంది. అక్కడే రవితేజ గారి క్రాక్ సినిమాలో ఉండే బీచ్ సీన్స్ అయితే షూట్ చేశారంట, అవి కూడా చూపిస్తా. ఇంకెందుకు ఆలోచన, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అంతలోపు నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మరియు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్. హైదరాబాద్ నుండి బాపట్ల అప్రాక్స్ 300 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మేము సూర్యాపేట విజయవాడ రూట్లో వెళ్తున్నాము, ఎందుకంటే విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళొచ్చు అనేసి. సో ఈ రూట్లో వెళ్ళడం వల్ల మాకు 60 కిలోమీటర్స్ అయితే ఎక్కువ వచ్చింది. టైం ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది, రామోజీ ఫిలిం సిటీ అయితే క్రాస్ అవుతున్నాము. మా ప్లాన్ వచ్చేసి 11 అంతా విజయవాడ రీచ్ అయ్యి దర్శనం చేసుకుని ఆ తర్వాత అక్కడే లంచ్ చేసి ఈవినింగ్ 4 వరకు బాపట్ల అయితే రీచ్ అవ్వాలి. చూడాలి రీచ్ అవుతామో లేదో, వీకెండ్ కాబట్టి టెంపుల్లో రష్ ఎక్కువగానే ఉండొచ్చు అని అయితే అనుకుంటున్నాం. ఇప్పుడే ఎండ కూడా స్టార్ట్ అవుతుంది. విజయవాడ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ సూర్యాపేట రూట్ లో అయితే వెళ్ళండి, లేదంటే ఇంకొక రూట్ అయితే ఉంది, అది మిర్యాల కూడా నర్సరావుపేట మీదుగా వెళ్ళొచ్చు. ఈ నర్సరావుపేట రూట్ లో వెళ్తే ఒక 60-70 కిలోమీటర్స్ అయితే తక్కువ వస్తుంది. ఈ నర్సరావుపేట రూట్ లో వెళ్ళడం వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది, దారిలోనే కోటప్పకొండ అయితే ఉంటుంది. ఈ నర్సరావుపేట నుంచి కోటప్పకొండ జస్ట్ 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ శివుడు దక్షిణమూర్తిగా అయితే కొలువై ఉన్నాడు, చాలా బాగుంటుంది టెంపుల్. ఆ ఘాట్ రోడ్ ఎక్కుతుంటే పచ్చని చెట్లతో దేవీ దేవత విగ్రహాలతో చాలా బాగుంటుంది. ఆ టెంపుల్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంది, డిస్క్రిప్షన్ లో అండ్ ఎండ్ కార్డ్స్ లో అయితే ఇస్తాను, చూడండి. చూడకపోతే ఓ 3 అవర్స్ జర్నీ తర్వాత విజయవాడ దగ్గరలోకి రాగానే పెద్ద హనుమాన్ స్టాచ్యూ అయితే కనపడింది. హైవే పక్కనే ఉండడంతో చాలా బాగా కనపడుతుంది. కనుక్కుంటే తెలిసింది ఇది 135 ఫీట్ హైట్ అంట. నేనైతే ఫస్ట్ టైం ఇంత పెద్ద హనుమాన్ స్టాచ్యూని అయితే చూడము. దీనినే పరిటాల హనుమాన్ టెంపుల్ అని అయితే చెప్తారు. ఇక్కడ నాకు టైం లేకపోవడం వల్ల టెంపుల్ కి అయితే వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ నుండి ఓ 30 కిలోమీటర్స్ వెళ్తే విజయవాడ అయితే రీచ్ అవుతాం. వెల్కమ్ టు విజయవాడ వచ్చేసాం. ఇక్కడ నుండి ఇంకో 2 కిలోమీటర్స్ వెళ్తే కనకదుర్గమ్మ టెంపుల్ అయితే వస్తుంది. టైం వచ్చేసి 10:45 అవుతుంది. మేము అనుకున్న టైం కి అయితే రీచ్ అయ్యాము. టెంపుల్ దగ్గర అయితే చాలా ట్రాఫిక్ ఉంది, సాటర్డే కావడంతో చాలా జనాలు అయితే ఉన్నారు. కార్ పార్కింగ్ కూడా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అండ్ ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ హైదరాబాద్ తో కంపేర్ చేస్తే, పులుసు కారిపోతుంది. సమ్మర్ లో మాత్రం రాకూడదని అయితే అర్థమైంది. ఇక్కడికి ఫైనల్ గా టెంపుల్ దగ్గరకి అయితే రీచ్ అయ్యాము. రష్ ఎక్కువగానే ఉంది అని 100 రూపీస్ స్పెషల్ దర్శనానికి అయితే వెళ్ళాము. తొందరగానే అయిపోయింది దర్శనం అయితే. బెస్ట్ థింగ్ ఏంటి అంటే పైకి వెళ్ళడానికి లిఫ్ట్ అయితే ఉంది. ఈ లిఫ్ట్ ప్రసాదం కౌంటర్ కి రైట్ సైడ్ లో అయితే ఉంటుంది. చాలా మంది తెలియక మెట్ల ద్వారా అయితే వెళ్తున్నారు. ఇంకా ప్రసాదం అవి తీసుకుని కొంచెంసేపు టెంపుల్ దగ్గర టైం స్పెండ్ చేసి లంచ్ చేయడానికి అయితే ది ఫేమస్ సుబ్బయ్య గారి హోటల్ కి అయితే వెళ్ళాము. ఈ సుబ్బయ్య గారి హోటల్లో 2 టైప్స్ ఆఫ్ మీల్స్ అయితే ఉన్నాయి, రెగ్యులర్ మీల్స్ అండ్ సుబ్బయ్య గారి విందు భోజనం. రెగ్యులర్ మీల్ లో అయితే 16 ఐటమ్స్ అయితే సర్వ్ చేస్తున్నారు, అదే విందు భోజనంలో అయితే 10 ఐటమ్స్ అయితే ఎక్స్ట్రా సర్వ్ చేస్తున్నారు. నాకు టేస్ట్ అయితే నార్మల్ గానే అనిపించింది ఆ ప్రైస్ కి. ఇంకా లంచ్ కంప్లీట్ చేసి బాపట్లకి అయితే స్టార్ట్ అయ్యాము. విజయవాడలో అంత ఎండ ఉంది కదా, గుంటూరు రాగానే కంప్లీట్ గా వెదర్ అయితే చేంజ్ అయిపోయింది, వర్షం అయితే స్టార్ట్ అయింది. కొంచెం దూరం వరకు అయితే వర్షం ఇలానే పడుతూ ఉంది. మళ్ళీ బాపట్ల ఏరియాలోకి రాగానే అసలు వర్షమే లేదు, మళ్ళీ ఎండ అయితే స్టార్ట్ అయ్యింది. సూర్యలంక బీచ్ బాపట్లకి ఓ 10 కిలోమీటర్స్ ఉంటుంది. మేము బీచ్ కి ఓ 2 కిలోమీటర్స్ దూరంలో రూమ్ అయితే బుక్ చేసుకున్నాము, అదే ఇది సీ కోస్ట్ సన్నీ రిసార్ట్స్ అని. మేము అక్కడికి వెళ్ళాక రూమ్ అయితే ఇవ్వను అన్నాడు, మీ పేరు మీద ఎలాంటి రూమ్ బుకింగ్ అయితే లేదని చెప్పాడు. అదేంటి అమౌంట్ కట్ అయింది, మెయిల్ కన్ఫర్మేషన్ వచ్చింది అండ్ మెసేజ్ కూడా వచ్చింది, అలా ఎలా ఉంటుంది అనేసి కన్ఫర్మేషన్ మెయిల్ మెసేజ్ అయితే చూపించాను ఒకసారి కరెక్ట్ గా చెక్ చేయమని. ఏదో చెక్ చేసినట్టు చెక్ చేసి లేదు అనేసి ఏదో రికార్డ్ చూపించాడు. మేము బుక్ చేసుకుంది మేక్ మై ట్రిప్ యాప్లో. సో వెంటనే
కస్టమర్ కేర్ కి అయితే కాల్ చేశాను, 5 మినిట్స్ లో రెస్పాన్స్ వచ్చింది, ఇప్పుడు వెళ్ళండి రూమ్ ఇస్తాడు, ఇవ్వకపోతే మేము యాక్షన్ తీసుకుంటాం అన్నారు. మేము మళ్ళీ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళగానే సేమ్ పర్సన్, సార్ మీ బుకింగ్ ఐడి ఉంది బట్ ఆ రూమ్ వేరే వాళ్ళకి ఇచ్చాము అని ఏదో కహాని అయితే చెప్పాడు. మరి ఇంతకు ముందు మా పేరు మీద బుకింగే లేదన్నావు కదా, రికార్డ్ చూపించావు అంటే ఏం మాట్లాడడం లేదు, సైలెంట్ గా ఉన్నాడు. ఏమన్నా సరే సైలెంట్ గా నిలబడి చూస్తున్నాడు అంతే. ఫైనల్ గా రూమ్ అయితే ఇచ్చాడు. వీళ్ళు ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటారంట, ఆన్లైన్ లో బుక్ చేసుకుని ఇక్కడికి వచ్చాక బుకింగ్ లేదు అని చెప్పి ఎక్స్ట్రా అమౌంట్ అయితే డిమాండ్ చేస్తారంట. రూమ్ అయితే పర్లేదు, బానే ఉంది, బట్ ఏసీ నాట్ వర్కింగ్. ఇంకా బాత్రూమ్స్ లో వాటర్ చూడండి ఎలా ఉన్నాయో, బ్లాక్ కలర్ లో. వాడిని పిలిచి అడిగితే కోస్టల్ ఏరియా కదా వాటర్ కొంచెం అలానే ఉంటాయి అని అంటున్నాడు. ఇంకేమనాలి వాడిని. కొంచెం సేపు ఆర్గ్యుమెంట్ తర్వాత బకెట్ లో వాటర్ అయితే తెచ్చిపెట్టాడు. అసలు వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ రిసార్ట్ లో. బయట నుండి చూడడానికి బాగుంది బట్ మెయింటెనెన్స్ అయితే చాలా చాలా వరస్ట్. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి బీచ్ కి అయితే వెళ్ళాము. బీచ్ కి రాగానే ఇంతసేపు జరిగిందంతా మర్చిపోయి హ్యాపీగా అయితే స్పెండ్ చేశాం. బీచ్ అయితే నీట్ గానే ఉంది, చెత్త వేయడానికి డస్ట్బిన్స్ కూడా పెట్టారు, పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంది. నేనైతే వేరే ఏ బీచ్ లో అయితే పోలీస్ సెక్యూరిటీ అయితే చూడలేదు, బట్ ఫస్ట్ ఈ బీచ్ లో అయితే పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంది. కొంచెం వాటర్ లోకి వెళ్ళినా సరే వెంటనే మైక్ లో వార్న్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళు. బీచ్ లో చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, బైక్ రైడ్ హార్స్ రైడ్ కూడా ఉన్నాయి. ఒక రౌండ్ కి 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంది. 7 తర్వాత ఎవరిని అలో చేయడం లేదు పోలీస్ వాళ్ళు, వెళ్ళిపోవాలని అయితే వార్న్ చేస్తున్నారు నైట్ టైం అక్కడ ఉండకూడదు అని. ఇంకా బీచ్ నుండి రూమ్ కి వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని డిన్నర్ కి అని బయటికి వెళ్ళాము. మా రూమ్ కి దగ్గరలో అందం కోడి అని ఒక రెస్టారెంట్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళి డిన్నర్ అయితే కంప్లీట్ చేసి మళ్ళీ రూమ్ కి వచ్చేసాము. ఇక్కడతో డే 1 అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రెడీ అయ్యి రూమ్ చెక్అవుట్ చేసి చీరాల బీచ్ కి అయితే స్టార్ట్ అయ్యాము. ఈ చీరాల బీచ్ కి వెళ్లే దారిలో రవితేజ గారి క్రాక్ మూవీలో చూపించిన బీచ్ అయితే ఉందంటే వెళ్ళాం. బీచ్ నేమ్ సరిగ్గా గుర్తులేదు, రామాపురం బీచ్ అనుకుంటా. అక్కడికి అయితే వెళ్ళాం. లెస్ క్రౌడెడ్ బీచ్, బీచ్ లో జనాలు ఎవరూ లేరు, కానీ బీచ్ అయితే చాలా బాగుంది. ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనుకుంటే చేయొచ్చు, ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా లేవు. అక్కడ కాసేపు స్పెండ్ చేసి చీరాల బీచ్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. చీరాల బీచ్ లో కూడా బాపట్ల బీచ్ లాగానే క్రౌడెడ్ గా ఉంది. మధ్యాహ్నం ఇంత ఎండలో కూడా చాలా మందే ఉన్నారు. ఇక్కడ కూడా చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి, బోటింగ్ కూడా ఉంది. ఇక్కడ యానివర్సరీ బర్త్డే పార్టీస్ కి బీచ్ లో డెకరేషన్ కూడా చేస్తారంట. అమౌంట్ డిపెండ్స్ అపాన్ డెకరేషన్, అరౌండ్ 5000 నుండి అయితే స్టార్ట్ అవుతుందంట. కాసేపు అక్కడ అలా బీచ్ లో స్పెండ్ చేసి ఇంకా హైదరాబాద్ కి అయితే రిటర్న్ అయ్యాం. చీరాల కానీ బాపట్ల బీచ్ కానీ ఫ్యామిలీస్ తో వెళ్ళడానికి పర్ఫెక్ట్ బీచెస్, దట్టు హైదరాబాద్ కి చాలా దగ్గరలో ఉన్నాయి. 2 డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే బాగా ఎంజాయ్ చేసి రావచ్చు.